అమరావతి రాజధానికి మద్దతిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ వెంటనే మాట మార్చారు. ఆయన ఎత్తుకున్న మూడు రాజధానుల నినాదం వైసీపీని నిండా ముంచింది. ఒక రకంగా చెప్పాలంటే రాజధాని అంశం మొన్నటి ఎన్నికల్లో రెఫరెండంగా మారింది. జగన్ గొప్పగా ప్రకటించిన మూడు ప్రాంతాల్లో ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించారు. అయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. మూడు రాజధానులు తమ పార్టీ స్టాండ్ అని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా అదే స్పష్టం చేయడంతో బొత్స కామెంట్స్పై వైసీపీలోనే దుమారం రేగుతోంది. ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైనా వైసీపీ తీరులో మాత్రం మార్పు రావటం లేదు. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని, ప్రజలు ఆశీర్వదిస్తారని చాలా ఆశలు పెట్టుకుంది. కానీ వైసీపీ ఒకటి తలిస్తే ప్రజలు మరోలా తీర్పిచ్చారు. దారుణ పరాజయం అంటే ఎలా ఉంటుందో చూపించారు. జగన్ మూడు రాజధానులంటూ హడావిడి చేసినా ఆయా ప్రాంతాల వాసులు ఆదరించలేదు. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు. విశాఖ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీట్ కూడా వైసీపీకి దక్కలేదు. అయినా సరే వైసీపీ తీరు మారటం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఇంకా అదే పల్లవి ఆలపిస్తున్నారు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసన మండలిలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నకు మూడు రాజధానుల అంశంపై మరోసారి మాట్లాడారు. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ అదేనని స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు స్పష్టంగా కనిపించినా వైసీపీ తీరు మారకపోవటం విమర్శలకు తావిస్తోంది. బొత్స వ్యాఖ్యలపై వైసీపీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ఓటర్లు మూడు రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించినా ఇంకా అదే జపం చేస్తూ పార్టీని మరింత భ్రష్టుపట్టిస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. నిజానికి ఈసారి ఎన్నికల్లో రాజధాని అంశం కూడా ఒక రెఫరెండంగానే భావించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాల్లో జగన్ మూడు రాజధానుల స్లోగన్ ఏమాత్రం పనిచేయలేదు. అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతికి ఈ 5 ఏళ్లలో ఒక రూపు తీసుకురావాలని చూస్తోంది. ఇలాంటి కీలకమైన సందర్భంలో వైసీపీ ఎంతో ముఖ్యమైన రాజధాని విషయంలో తన నిర్ణయమేంటో స్పష్టం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆ మూడు రాజధానుల నినాదం వైసీపీ మెడకు గుదిబండగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్లు ఆ వాయిస్ వినిపించింది పాలనా రాజధాని అంటూ విశాఖలో ప్యాలెస్ కూడా కట్టించిన జగన్ ఇప్పుడు ఓపెన్ గా అమరావతికి జైకుట్టలేరు. అలాగని మూడు రాజధానుల నినాదంతో ముందుకెళితే ఫలితమేంటో ఎలక్షన్స్ స్పష్టం చేశాయి. మూడు రాజధానుల ప్రకటన చేసి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నా కూడా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బే తగిలింది. అంటే అప్పటికే విశాఖ రాజధానిపై ప్రజల్లో ఆసక్తి లేదని స్పష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై స్పీడ్ పెంచుతోంది. అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి టార్గెట్గా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం సహకరించేందుకు ముందుకొస్తోంది. కీలకమైన మౌలిక వసతుల కల్పనకు అమరావతిలో ప్రాధాన్యత ఇస్తోంది. రోడ్డు, రైల్వే లైన్లకు సంబంధించి కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది. అదే సమయంలో కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలా అమరావతి విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో అమరావతికి పూర్తి స్థాయి రూపం రావటం ఖాయంగా కనిపిస్తోంది. అయినా సరే వైసీపీ ఇంకా మూడు రాజధానుల స్టాండ్తోనే ఉందని బొత్స అంటున్నారు. అదేమంటే జగన్ స్టాండే తమ నిర్ణయమని విధేయత చాటుకుంటున్నారు. మరి తన మెదడుకు చుట్టుకున్న మూడు రాజధానుల గుదిబండను జగన్ ఎలా దించుకుంటారో చూడాలి.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.